Parvathipuram YCP MLA Abhyardhi Alajangi Jogarao Pracharamlo Dusukupotunnaru. Ivala Parvathipuram Municipality 17 Wardloni Bangaramatalani Darshinchukunnaru. Anantaram Wardulalo Ennikala Pracharam Chepattaru. Adugaduguna Jogaraoku Poolamalalu Mangalahartulato Sthanikulu Swagatham Palikaru. Parvathipuram Niyojakavargamlo YCP Vijayam Tadhyamani Jogarao Dhima Vyaktam Chesaru. Prajala Maddatu Meraku Munduku Sagutunnarani Abhivruddhi Jarigindani Nammitene Tanaku Otu Veyalani Abhyardhincharu. ఈ ప్రచార కార్యక్రమంలో నేను నాతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గారు పట్టణ అధ్యక్షుడు వార్డ్ ఇన్ఛార్జ్ గారు మరియు 30 వార్డుల కౌన్సిలర్లు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఏ గడపకి వెళ్ళినా ఏ చెల్లిని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ నాన్నన్న ఒకటే మాట జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మాది జగనన్నని ముఖ్యమంత్రిగా మళ్ళా కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పి చెప్పడం జరుగుతుంది గత 59 నెలలుగా ప్రజా సంక్షేమానికి పేదవాడికి అవసరాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవరికైతే తన పిల్లలను చదివించుకుంటున్నారో వాళ్ళకి సహాయం చేసే దిశగా ఎవరైతే అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బంది వల్ల అనారోగ్యంతో ఉంటున్నారో ఈ కుటుంబాలని ప్రభుత్వం గత 59 నెలలుగా కంటికి రెప్పలా కాపాడిన విధానానికి వాళ్ళ కృతజ్ఞతాభావంతో ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ఏ అన్నని అడిగినా ఒకటే మాట జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి పేదవాడు నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ సంక్షేమ రాజ్యం కొనసాగాలని చెప్పేసి ఆలోచన అనేది వ్యక్తపరచబడుతుంది మరి ముఖ్యంగా పార్వతీపురం మున్సిపాలిటీలో ఏ వార్డులోకి వెళ్ళినా ఇదే ఆదరణ ఇదే ఆలోచన విధానం ఒకటే చెప్తున్నారు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మళ్ళీ ఎమ్మెల్యే చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రచారంలో ప్రజల యొక్క ఆలోచన తగినట్టుగా ప్రజల అభిప్రాయం తగినట్టుగా ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ విధంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు గెలవడం ఖాయం మరి ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి తనుజరాణి గారి పట్ల కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే మంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆమె యువకురాలు అలాగే డాక్టర్ ప్రజలకు ఉపయోగపడితే సేవ చేస్తున్న ఆలోచనతో